గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలులో జగనన్న స్వచ్ఛ సంకల్పంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దారా రవి మాట్లాడుతూ స్వచ్ఛ గ్రామం స్థాపించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. తడి పొడి చెత్తను ఎవరి ఇంటి వద్ద వారే వేరు చేసి స్వచ్ఛ సారథి వాహనానికి అందించాలని కోరారు. ప్రతి కుటుంబం నుంచి రోజుకు 2 రూపాయల చొప్పున నెలకు 60 రూపాయలు విరాళాలు సేకరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బంతిపూడి మల్లికార్జునరావు, కోఆప్షన్ సభ్యులు షేక్ సలీం, ఉప సర్పంచ్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ప్రభుత్వం కూడా ఏం చేయలేదు కనుక దయచేసి బట్టిప్రోలు గ్రామస్తులకు నేను మనవి చేసేది ఏంటంటే, మన పరిసరాలను శుభ్రంగా ఉంచండి, నీళ్ళ నిల్వ ఉంచకుండా జాగ్రత్తగా ఉంచండి. ఎక్కడ తడి చెత్త పొడి చెత్త ఉన్నది తప్పక వేరు చేయండి, ఎందుకంటే వాటి నుంచి వ్యర్థాల నుంచి డంపింగ్ యార్డ్లో దాన్ని ఒక ఎరువుగా తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దయచేసి అందరూ గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అందరికీ నమస్కారాలు. ఈరోజు దాదాపు 45 రోజుల నుంచి జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ పారిశుద్ధ్య నిర్వహణ, వాటర్ స్టాగ్నేషన్ లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంకల్పం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం 90 రోజుల పాటు జరుగుతూ ఉంది. ఇప్పుడు 53వ రోజు జరుగుతుంది. ఈ జరిగే కార్యక్రమాల్లో కల్లా ముఖ్యమైనది ఏంటంటే, గ్రామంలో రిక్షాలు, ఆటోల ద్వారా తడి చెత్తని పొడి చెత్తని వేరుగా సేకరించి తడి చెత్తని వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి షెడ్యూల్లో గ్రామ పంచాయతీగాను ఏర్పడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముందుగా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. గ్రామ పంచాయతీ ప్రజలు సహకరిస్తేనే మేము ఏదైనా సాధ్యపడగలుగుతుంది. రేపటి నుంచి ఇంటింటికి 60 రూపాయలు చెత్తకి, ఇంటింటికి సర్వీస్ చేసినందుకు వారికి జీతాలు ఇవ్వడానికి కూడా 60 రూపాయల కమిషన్ కూడా చేయాల్సి ఉంటుంది. వీళ్ళందరూ గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వీరందరూ గ్రామానికి సహకరించాల్సిందిగా, ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాల్పడాల్సిందిగా కోరుకొని అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. మనం గత 45 రోజుల నుంచి మన ప్రియతమైన ముఖ్యమంత్రి జగనన్న గారు స్వచ్ఛత సంకల్పం ప్రతి ఒక్కళ్ళ యొక్క విధి మరి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మేము అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంగా మేము మా యొక్క గ్రీన్ అంబాసిడర్ ద్వారా ప్రతి గల్లీకి 4 ఎలక్ట్రానిక్స్ ఆటోలు వస్తున్నాయి. మాకు పెద్ద బండి వచ్చింది. అయితే పెద్ద బండి ప్రతి చిన్న గల్లీలో వెళ్ళదని మేము అది ఆపేశారు గవర్నమెంటు. సో మాకు గతంలో 4 బళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 4 బళ్ళు వల్ల మరి మేము ప్రతి గల్లీకి వస్తున్నాం, 2 రోజుల కోసం వస్తున్నాం. ముందు కూడా మేము ప్రతిరోజు ఆ ఆటోని తీసుకొని మీ ఇంటి దగ్గరికి వచ్చి తడి చెత్త పొడి చెత్త సేకరించి చేస్తున్నాం. ముఖ్యంగా మన గ్రామస్తులకి 2 డస్ట్బిన్లు ఇచ్చారు. ఆ ఎర్ర డబ్బాల్లో మీరు తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయండి. మరి ఆ తడి చెత్త పొడి చెత్త నుంచి మన ఎరువులు ఎర్రల ద్వారా వర్మీ కాంపోస్ట్ ఎరువు తయారవుతుంది. ఆ ఎరువులు కూడా గతం ముందు వచ్చే రోజుల్లో ఆ ఎరువులు ప్రతి రైతుకి కేజీ ఇంత రేటు చొప్పున మేము అమ్మదలుచుకున్నాం. మరి ఆ డబ్బులతో మన పారిశుద్ధ్య కార్మికులకి మరి జీతాలు చెల్లిస్తాం. మీరు ఏమీ భయపడద్దు. భాగంగా ఈరోజు బట్టిపొలంలో క్లీన్ బట్టిపొలంలో మనందరి బాధ్యత, ప్లాస్టిక్ వస్తువులను నిషేధించండి, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి అనే నినాదంతో ఈరోజు బట్టిపొలంలో సెక్రటరీ గారు, మల్లికార్జునరావు గారు, సర్పంచ్ గారి అధ్యక్షతన ఈరోజు వాలంటీర్స్ ఎవరైతే అంబాసిడర్గా ఉన్నారో, ఈరోజు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి, రాబోయే రోజుల్లో ఒక పచ్చదనంతో ఏ ఇతర చిన్నటువంటి అంటువ్యాధులు కానీ ఏ వ్యాధులు రాకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలిగితేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ చేపట్టడం జరిగింది. బట్టిపొలంలో ప్రజానీకనంతా దయచేసి మాకు సహకరించండి, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. రాబోయే రోజుల్లో చిన్నారులకు కానీ అవ్వతాతలకు కానీ ఎటువంటి వ్యాధులు, కరోనా ఇలాంటివి సోకకుండా మనమందరూ పరిశుభ్రంగా ఉండగలిగితేనప్పుడు మాత్రమే మన గ్రామం పచ్చదనంగా పరిశుభ్రంగా ఉంటేనే మన గ్రామానికి కూడా ఎటువంటి వ్యాధులు కానీ కరోనా లాంటివి కూడా దూరంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పంచాయతీ సిబ్బందికి సహకరించమని బట్టిపొలంలో ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.